నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో మనం శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు, విజయవాడ కనక దుర్గాదేవి గుడిలో అమ్మవారి అలంకారాలు, ఏ రోజు ఏ అలంకారంతో మనకి దర్శనమిస్తుంది అనేది తెలుసుకుందాము. ముందుగా మనకి దసరా మహోత్సవాలు 7వ తారీఖు అక్టోబర్తో మొదలయ్యి 15వ తారీఖు అక్టోబర్తో ముగుస్తుందండి. అమ్మవారు మనకి ముందుగా మొదటి రోజు అలంకారంగా శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం మనకి దర్శనమిస్తుందండి. ఆ రోజు గురువారం 7వ తారీఖు అక్టోబర్ 2021. రెండవ రోజు అక్టోబర్ 8 శుక్రవారం బాలా త్రిపుర సుందరీ దేవిగా ఆవిడ మనకి దర్శనమిస్తుంది. మూడవ రోజు శనివారం 9 అక్టోబర్ 2021 గాయత్రీదేవి అలంకారం. నాలుగవ రోజు అక్టోబర్ 10, 2021 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. ఇంకా మనకి సోమవారం అక్టోబర్ 11వ తారీఖు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ 11వ తారీఖు 2 అవతారాలండి. అంటే ఆ రోజు 2 తిథులు రావడం వల్ల మనకి 11వ తారీఖు 2 అవతారాల్లో మనకి అమ్మవారు దర్శనమిస్తారు, అన్నపూర్ణాదేవి ఇంకా శ్రీ మహాలక్ష్మీదేవి. 11వ తారీఖు సోమవారం 2 అలంకారాల్లో మనకి అమ్మవారు దర్శనమిస్తారండి. తరువాత 7వ రోజు సరస్వతీదేవి, అదే రోజు మూలా నక్షత్రం. 12వ తారీఖు వచ్చిందండి ఈ మూలా నక్షత్రం అనేది, సరస్వతీదేవి అలంకారం. ఆ రోజు సరస్వతీదేవి అలంకారం మరియు విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విజయవాడ కనకదుర్గాదేవిని దర్శించుకుంటారు. అది 12వ తారీఖు మంగళవారం వచ్చింది. మూలా నక్షత్రం కూడా ఇదే రోజు వచ్చిందండి. 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. 9వ రోజు గురువారం అక్టోబర్ 14 మనకి శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా మనకి దర్శనమిస్తారండి. తరువాత అక్టోబర్ 15వ తారీఖు శ్రీ రాజరాజేశ్వరీ దేవి, ఇదే 10వ అలంకారం అండి. అక్టోబర్ 15తో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగిసిపోతాయి. మనకి ఈ నవరాత్రులు అక్టోబర్ 7వ తారీఖుతో మొదలయ్యి అక్టోబర్ 15వ తారీఖుతో ముగుస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.